ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అనంతపురం జిల్లా సిపిఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కంబదూరు, సెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం మండల కేంద్రం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని టీ కోడలిలో ప్రదర్శన నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ఇందులో సిపిఎం జిల్లా నాయకుడు ఓబుల కొండారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఎందుకు మద్దతు పలుకుతున్నాయి సమాధానం చెప్పాలన్నారు. వ్యవసాయ విద్యుత్ రవాణా రంగాల్లో అన్ని వర్గాల వారు తీవ్రంగా నష్టపోయిన ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించి ఓబుల కొండారెడ్డి బైక్ ర్యాలీని ప్రారంభించారు. సిపిఎం పార్టీ ప్రజాయాత్రను ప్రారంభించడం జరుగుతోంది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు చేయడం జరిగింది. ఆ రైతులకు ఈరోజు ఆ చట్టాల వలన ఉరితాలుగా మారింది. రైతుల భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు వెళ్తాయి. అదేవిధంగానే ఎక్కడో పోయి వ్యాపారం చేయొచ్చు అనేది కాదు, రైతులకు లోకల్గా ఉన్నటువంటి మార్కెట్ యార్డు కూడా రద్దయ్యే పరిస్థితుంది. అదేవిధంగానే ఈరోజు ఒప్పంద వ్యవసాయం కూడా దాంట్లో చట్టంలో ఉంది. అదేవిధంగానే ఏవైతే నిత్యావసర సరుకుల చట్టం నుంచి నిబంధనల నుంచి ఎత్తివేయడం జరిగింది. దీనివలన వినియోగదారులకు నష్టం జరుగుతుంది, రైతులకు అపారమైన నష్టం జరుగుతుంది, రైతుల భూములన్నీ కూడా కార్పొరేట్ చేతుల్లోకి పోతాయి. అందుకనే బీజేపీ కేంద్రంలో చేసిన ఈ చట్టాలను వెనక్కి తీసుకోమని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగానే కార్మికులకు సంబంధించి 44 చట్టాలు ఏదైతే రక్తార్పణం చేసి సాధించిన చట్టాలను ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం సవరించింది, 4 కోళ్ల కింద సవరించింది. వీటిని వెనక్కి తీసుకోవాలి. అందుకనే రేపు సిపిఎం పార్టీగా సిఐటిగా మేము అడుగుతున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి బీజేపీ అంత దుర్మార్గంగా చేస్తే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అయ్యా చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గమైన చట్టాలు నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? జనసేన నాయకుడు నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? మీరు ప్రజలకు చెప్పండి, మీరు ప్రజలకు చెప్పండి. కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంటే ఈ రాష్ట్రాలకు రావాల్సింది ఇవ్వకుండా చేస్తుంది బీజేపీ. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే రాకుండా చేసింది బీజేపీ. 10 ఏళ్ళు కావాలని ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు మాట్లాడాడు. ఈరోజు ప్రత్యేక హోదా లేదు ఇచ్చేసినామని చెప్తున్నారు, మరి దీనికి జవాబు చెప్పొద్దా? అదేవిధంగానే ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, రాయితీలు వస్తాయని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నోరు విప్పి బీజేపీని గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు నిలదీయలేకుండా? ఎందుకు ప్రత్యేక హోదా కోసం? మరి ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరిగింది, తీవ్రమైన నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మరి పూడ్చాలంటే ప్రత్యేక హోదా కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగానే ఈ విద్యుత్ సంస్కరణ కూడా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తున్నాం. ఈ విద్యుత్ సంస్కరణల వలన రైతాంగం మీద భారం పడుతుంది, పేదవాళ్ళ మీద భారం పడుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మోటార్లకు మీటర్లు బిగించాలో జీవో 21 జీవో ఇచ్చావో దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి కూడా ఈ క్యాంపెయిన్లు మేము రైతులకు, కార్మికులకు, ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యాత్ర చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ యాత్రకు సహకరించాలని చెప్పేసి